ఈ లోకంలో మనందరం పుట్టినాము, ఎక్కడో బజార్లో పుట్టింది, ఎక్కడో బయట పుట్టింది. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం పుట్టిన వెంటనే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ కుటుంబం పేరు ఆ వ్యక్తికి వస్తుందా? దానియేలు రాజుగా కూర్చుంటున్నారు. ఆ పుట్టింది దామర అనే కుటుంబంలో పుట్టారు. దామర అనేది వాళ్ళ కుటుంబం పేరు. ఆయన పుట్టిన ఆయన పుట్టుడే దామరగా పుట్టాడు. వాళ్ళ అమ్మ నాన్న డానియేలు రాజు అని పేరు పెట్టారు. కానీ పుట్టుడు ఏం పుట్టాడు? మానవ పేరు డానియేలు రాజు. అవునా కదా? అలా వాళ్ళ పెద్ద కొడుకు పుట్టాడు. పుట్టుడే దామరగా పుట్టాడు. కొడుకు పేరు జోనాథన్ అని పుట్టాడు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? దామెర. అలా ప్రతి ఒక్కరికి పుట్టినప్పుడు ఒక కుటుంబం పేరు ఉంటుంది. ఉంటుందా? ఉన్నదా? మీరు ఉన్నదా? మీ పేరు మీద కావచ్చు, కానీ మీ కుటుంబం పేరు మాత్రం మీ వంశాలకు అంతా ఒకటి వస్తుంది. వింటున్నారా అందరూ? హల్లెలూయ. అలా ఉనే మనం ఇప్పుడు దేవుని రాజ్యంలో పుడతామంటే అక్కడ ఒక కుటుంబం ఉందా? ఆ కుటుంబం యొక్క పేరు మనకు రాము. ఏంటి ఆ కుటుంబం అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ కుటుంబం పేరు. ఆమెన్ అంటారా? మనం ఎప్పుడైతే ఆ రాజ్యంలో పుడుతున్నామో అప్పుడు ఆ కుటుంబం పేరు మనకు వచ్చేస్తాము. ప్రభు అయిన యేసు క్రీస్తు అనే కుటుంబం పుట్టిన వలన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ పేరు మనకు వచ్చేస్తాము. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తులో బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. నీటి మనల్ని ఆత్మమూలంగా జన్మించినప్పుడు ఆ పేరు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక దారిలో పోయేటోడు డానియేలు గారి దగ్గరికి వచ్చి నానా అని పిలిచాడు. ఫస్ట్ షాక్ జరుగుతుంది, ఎవరు వీడింది. సెకండ్ థింగ్ ఏమంటావు అంటే సెకండ్ థింగ్ ఏమంటాడు, రెండో విషయం ఏమంటాడంటే అవర్లాగా అని, నేను నాన్న మీ కొడుకుని అంగీకరిస్తా. పుట్టకుండా ఎవడు కూడా దామరని ఇంటిపై కలగడానికి వీల్లేదు. ఆ పేరు రావాలంటే ఆ ఇంట్లో పుట్టా. అవునంటారా? దారిపోయే ప్రతి ఒక్కరు వచ్చి నేను దామరా అన్నాడు అనుకో, ఊరుకుంటారా? దామరాలు ఎవరన్నా దామరా ఇంటిపోయినందరూ చూడకూడదు. ఎందుకో రేపన్నా ఏ పోలే వానికి ఉండనిలే అని అన్నారు అనుకో, ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. అవునంటారా? ఇప్పుడు వారసుడు అయిపోతాడు అక్కడ. వాడు దామరా అనుకున్నాడు పైకొంది, ఇప్పుడు ఏం చేయాలా? ఆస్తి ఇవ్వాల, వారసుడు అయిపోతాడు. అవునా? అలా ఉనే మనం దేవుని రాజ్యంలో పుట్టినప్పుడు ఏమైతున్నామో తెలుసా? యేసు క్రీస్తు అనే ఇంటి పేరు కలవడమే కాదు, ఆయన రాజ్యానికి వారసులం అయిపోయా. ఇప్పుడు వాళ్ళ కొడుకు జోనాథన్ చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళాడు. చాక్లెట్ కావాలని అడిగాడు షాపు దగ్గరికి. థర్డ్ వన్, నేను దామర డానియేల్ రాజు కొడుకుని. ఏ బ్రదర్? దామర జోనాథన్. ఓకే, దామర డానియేల్ రాజు కొడుకు కదా. అవును, నేను చాక్లెట్ ఏమన్నా డాడీ కొన్ని చాక్లెట్లు లెక్కలో రాశాను. ఆ పేరుకు అంత శక్తి ఉంది. రెండు చాక్లెట్లు వాడు పైసలు ఇవ్వకుండానే ఇచ్చేసింది.
ఆ పేరు కథ శక్తులు వింటున్నారా? అదే విధానంలో ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం ఏం అడిగినా ఎందుకు? ఆ పేరుకు అంత శక్తులు. ఇప్పుడు ఆ పేరు కలిగిన కనుక, ఆ పేరు మనకు వచ్చింది కనుక, ప్రభు యేసుక్రీస్తు పేరు మనకు వచ్చింది కనుక, ఏ దయవా యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా వదిలిపెట్టు. అమ్మో, వీళ్ళు యేసుక్రీస్తు కుటుంబంలో పుట్టిన యేసుక్రీస్తు కుమారుడు వీడు. ఆ పేరులో మనం అడిగినప్పుడు ఆ దయ్యాలు విడిచిపెట్టాల్సిందే, ఆ పేరులో మనం అడిగినప్పుడు రోగం విడిచిపెట్టాల్సిందే, ఆ పేరులో మనం అడిగినప్పుడు దురాత్మలు విడిచిపెట్టాల్సిందే. ఎందుకంటే ఆ పేరులో ఆ శక్తి మనకున్నది. అందుకే యేసుక్రీస్తు నామంలో మీరు ఏదడిగా మీకు అది అనుగ్రహించబడుతుంది. నా నామంలో మీరు ఏదడిగినా మీకు ఇస్తాను, ఎందుకంటే ఆయన నామం ఇప్పుడు మనకు పెట్టబడింది. ఇప్పుడు మనకు పెట్టబడిన ఆ నామాన్ని చూసి దయ్యాలు వణికి వెళ్ళిపోతాయి. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమని దయ్యాలు గుర్తుపడుతుంది. ఒకవేళ ఆ కుటుంబంలో పుట్టకుండా ఎవరైనా యేసుక్రీస్తు నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుంది అంటారు? అపోస్తల కార్యంలో ఒకటి జరిగింది. దయ్యాన్ని వెళ్ళగొడదామని వెళ్ళిన వాళ్ళు వాళ్ళను దయ్యం వెళ్ళగొట్టి ముట్టిగా పట్టెలను ఇప్పించి ఒళ్ళంతా గాయాలు చేసి పైన పడి కొలిచి ఎక్కడ పడ్డాయా? ఒప్పుకుంటారా? ఎవడు పడితే వాడు ఏం చూసినాడు ఒకవేళ రేపు దగ్గరికి ప్రభువా నేను ఈ కుమారుని రమ్మంటే ఏ కుటుంబంలో పుట్టినోడే ప్రభువా బాప్టిజం పొందుమా అదే రాత ఏ కుటుంబంలో పుట్టినాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తీసుకున్నావా అది నామం ఇక్కడ ఉన్నదిరా నువ్వు పుట్టిన ఇంటి పేరు నీ ఇంటి పేరు నీకు ఎప్పుడొచ్చిందో అక్కడనే ఆత్మీయంగా కూడా ఇంటి పేరు ఉండాలి కదా బాబు నీకు ప్రత్యక్షత. బాప్తిజం అంటేనే క్రీస్తుతో చనిపోవుట,
క్రీస్తుతో పాతి పెట్టబడుట క్రీస్తుతో. ఫ్రెండ్స్ జాగ్రత్త, వాక్యం చెప్పినట్టుగా లేఖనం చెప్పినట్టుగా జాగ్రత్త వినండి. తిరిగి జన్మించిన కూడా పడవలకి పోలేడు, కానీ తిరిగి జన్మించిన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రేషన్ కార్డు దొరికినట్టే భారతదేశంలో మన రేషన్ కార్డు ఎందుకు ఇస్తారో తెలుసా? మనం పుట్టినంత ఈ ప్రభుత్వంలో మనకు రేషన్ కార్డు ఉన్నట్టు పరలోకంలో కూడా రేషన్ కార్డు ఎందుకు ఉన్నాయి? చాలా ఉచితమైనవి చాలా ప్రభు మనకి ఇస్తాను, ఎన్నో దీవెనలు ఇస్తాను, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుతుంది కాక తిరిగి జన్మించడం వలన అవన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు పరలోకమే మన మాట వెళుతున్నది. ఇప్పుడు కుటుంబం వెనుక ఆ కుటుంబం పేరు కలిగిన వాళ్ళ మాట వెనుకునే ఉండదా ఉండదా? ఇప్పుడు దామర దానియేలు రాజును ఎవరైనా కొట్టిననుకో, దామర ఇంటి పేరు అందరూ కొత్త. అట్లానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుటుంబం అంతా మనం వెనుకున్నది, ఆయన సర్వ అధికారాలు మనం వెనుకున్నాయి, ఆయన సర్వశక్తులు మనం వెనుకున్నాయి, మన మాట వెనుకున్నాయి అవన్నీ కూడా. అందుకే దయ్యాలు మనకు లోబడతాయి, రోగులు స్వస్థత పొందుకుంటారు. తిరిగి జన్మించడం వల్ల ఉండే ప్రయోజనాన్ని నాకు వాక్యం అంటే అందుకే ఇష్టం. కాబట్టి ఇంకెవరైనా ఇంకా తిరిగి జన్మించకపోతే జన్మించండి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారు తొందరగా జన్మించండి. మీరు మానవసు పొందండి, పాపక్షమాప నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకురండి, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడండి, దేవుడి రాజ్యంలోకి ప్రవేశించండి, అక్కడ పౌరసత్వాన్ని పొందుకోనండి, అక్కడ కుటుంబం పేరు పొందుకోనండి, అక్కడ రాజు చేత ఏలబడండి, అక్కడ ఉన్న చట్టాన్ని ఇక్కడ జీవించి చూపించండి, ప్రేమ అనే చట్టాన్ని, మరి అక్కడ ఉన్న నాగరికతను, అక్కడ ఉన్న సంస్కృతిని ఇక్కడ జీవించి ఈ లోకానికి చెప్పండి, మేము పరదేశులము యాత్రికులము, ఈ లోక సంబంధం కాదు, మేము అతి త్వరలో మా రాజు రాబోతున్నాడు, మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఈ లోకానికి ఇప్పుడు ఆ సందేశం ఇవ్వాలి. మన జీవితమే వాళ్ళ సందేశం ఇది. వాళ్ళు చెప్పండి, మనం రాయబడిన పత్రికలు మనం ఆమె, మన జీవితమే వాళ్ళకి రాయబడిన పత్రికలుగా ఉంటాయి. నా పేరున సోదరుడు సోదరి తిరిగి జన్మించండి. ఇంకెవరు మార్పు పొందలే వాళ్ళు మార్పు పొందండి. యేసుక్రీస్తు నామ వాసన పొందని వాళ్ళు తొందరగా తీసుకురండి. పరిశుద్ధ ఆత్మ మీద నింపబడని వాళ్ళు దయచేసి నింపబడండి. పునరుద్ధరణ శక్తి చేత అపరాధంలో చచ్చిపోయిన నీవు ఇప్పుడు క్రీస్తుతో కూడా బ్రతకండి. దేవుడు నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను తిరిగి ఆ పాపంలోని లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. చచ్చిన నిన్ను ఆయన బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే నీలో నా జీవకణం మొలకెత్తడానికి రెడీగా ఉన్నాయి. అవకాశం ఖచ్చితంగా దేవుడు చేస్తా ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరు కలిపిస్తుంది ప్రభు చూడాలి ఫోన్. థ్యాంక్ యూ లో తిరిగి జన్మించినా, తిరిగి జన్మిస్తే నీకు ఎన్ని ప్రయోజనాలు చూసావు. తిరిగి జన్మిస్తే దేవుడు నీకు ఎంత కృపిస్తున్నాడో చూసావు. నువ్వు తిరిగి జన్మించడం వలన నీకెన్ని అధికారాలు దేవుడిస్తున్నావో చూసావా? నువ్వు ఆయన రాజ్యంలో, నువ్వు ఆయన రాజ్యంలో వారసుడిగా మారుతున్నావు నువ్వు గమనిస్తున్నావా? యువర్ బికమింగ్ ఏ హైర్, రాజ్యంలో వారసుడు అవుతావు. ఈ అధికారాలన్నీ ఎలా వస్తాయని అనుకుంటున్నావు? ఆ కుటుంబం పేరు నీకు వస్తుంది, ఆయన నామం నీకు పెడుతున్నారు,
జన్మించు. ఇంకెవరైనా తిరిగి జన్మించిన వాళ్ళు ఉంటే తిరిగి జన్మించండి. తిరిగి జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి, మీకు ఇవన్నీ ఇచ్చారు దేవుడు. మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దయ్యాలు మీకు లోపడతాయి, రోగములు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఏ పరిస్థితి అయినా ఆయన నామం పర్యటన వదిలిపెట్టాల్సిందే. ఎందుకంటే ఆయన నామంలో అంత శక్తి ఉంది. నువ్వు పరలోకంలో ఆయనకు వారసుడవు, నువ్వు దేవుడి వారసుడవు. నువ్వు ఆయన పుట్టిన వారికి నువ్వు ఆయన దేవుడి వారసుడవు. నువ్వు దేవుడి రాజ్యంలో దేవుడికి చదివించిన వాడు కనుక నువ్వు దేవుడి వారసుడవు. దేవుడి వారసుడవు సిస్టర్. నువ్వు సమర్పించుకో దేవుడికి, నిన్ను నువ్వు అర్పించుకో. తిరిగి జన్మించిన వాళ్ళు దయచేసి జన్మించండి. మార్మల్స్ పొందడం వల్ల మార్మల్స్ పొందండి. ఈరోజు వాక్యం విన్నావు, నీకేమనిపిస్తలేదా? నీ హృదయానికి తాకలేదా దేవుడు వాక్యం? పశ్చాత్తాపం అవ్వాలన్న ఆలోచన వస్తలేదా? నీ పాపాలు ఒక్కరు విడిచిపెట్టాలన్న కోరిక కలగట్లేదా? చూసుకో ఒకసారి, కొత్త జన్మ పొందుకో. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో నీళ్ళు సిద్ధంగా ఉన్నా, యేసుక్రీస్తులో బాప్తిజం ఇవ్వడం నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు మార్మల్స్ పొందిన మా సోదరుడా, మార్మల్స్ పొందిన మా సోదరి. ఈరోజు నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? ఈరోజు నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? ఈరోజు నిన్ను దేవుడికి సమర్పించుకుంటావా? చూసుకో చూసుకో, మార్మల్స్ పొందు. బాబా క్షమాపణ గీతం యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకో. పరిశుద్ధ ఆత్మ చేత నింపబడు. ఈరోజే దేవుని దగ్గర తిరుగు సిస్టర్. దేవుని రాజ్యంలో జన్మించాను, వారసత్వాన్ని పొందుకో. ఈ లోకం శాశ్వతం కాదు. ఎన్ని రోజులు బ్రతుకుతావు ఈ లోకంలో? 50, 60, 70 తర్వాత నీ మిత్రత్వాన్ని ఎక్కడ గడుపుతావు? దేవుని రాజ్యంలోనా నరకంలోనా ఎక్కడ గడుపుతావు? నీ మిత్రత్వాన్ని చూసుకోకసారి. దేవుడు ఇప్పుడే నీకు అవకాశం ఇస్తున్నాను. మీ మిత్రత్వాన్ని దేవునితో గడపాలనుకుంటే, ఆయన రాజ్యముతో ఆయన రాజ్య వారసులతో గడపాలంటే, ఇప్పుడు నువ్వు తిరిగి జన్మించావు. నువ్వు నీళ్ళు ఆత్మమైనా జన్మించావు. నువ్వు మార్మల్స్ పొందాలి. నువ్వు పాపక్షమాపణితం యేసుక్రీస్తులో వారసం తీసుకోవాలా సోదరుడా? తీసుకోవాలా సోదరి? నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకోవాలా నువ్వు? పరిశుద్ధ ఆత్మచేత నింపవరాలా నువ్వు? అపునర్ధాలకు శక్తి చేత, అపరాధములో చచ్చిపడి ఉన్న నిన్ను అపరాధాలకు శక్తి చేత క్రీస్తు బ్రతికించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమర్పించు నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. నిన్ను నువ్వు దేవునికి సమర్పించు. ఇది నీకు మంచి అవకాశం. సమర్పించు. ఆయన వారసత్వాన్ని పొందుకో. ఈ లోకంలో పరదేశిగా యాత్రికగా జీవించు. పరలోకంలో వారసత్వాన్ని పొందుకో. అక్కడ ఉన్న ఆ నాగరికతను, ఆ సంస్కృతిని ఇక్కడ జీవించు. నువ్వు తిరిగి జీవించిన క్రైస్తవురాలు అయితే అక్కడ నాగరికతను, అక్కడ సంస్కృతిని ఇక్కడ జీవిస్తావు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పరలోక స్థలంలో కూర్చుని పెట్టబడింది. నువ్వు ఇప్పుడు పరలోక స్థలంలో ఉన్నావు. దేవుని రాజ్యంలో ప్రవేశించావు. యేసు చెప్పినట్లు నువ్వు జన్మించడం వలన దేవుని రాజ్యంలో ప్రవేశించావు. ఇక్కడ జన్మించడం వలన ఈ రాజ్యంలోకి ఎలా వచ్చావో, ఈ లోకానికి ఎలా వచ్చావో, పరలోకానికి కూడా, దేవుని రాజ్యంలో కూడా నువ్వు తిరిగి జన్మించడం ద్వారా ప్రవేశిస్తావు. సమర్పించుకో, దయచేసి సమర్పించుకో. ఎన్ని రోజులు పాపంలో ఉంటావు? ఎన్ని రోజులు అవిశ్వాసంలో ఉంటావు? ఎన్ని రోజులు లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధమైన జీవితం జీవిస్తావు సోదరుడా? ఎన్ని రోజులు సోదరి? ఇంకెన్ని రోజులు? అకస్మాత్తుగా నీ ప్రాణం పోతే పరిస్థితి ఏంటి? అకస్మాత్తుగా నువ్వు రోగిపై మంచిపోయిన పడతని పరిస్థితి ఏంటి? అర్థాంతరంగా నీ జీవితం ముగించి పడతని పరిస్థితి ఏంటి? అసలు నీ తత్వాలు ఎక్కడ కలుపుతా?
దేవుని రాజ్యంలో కడతావా నరకంలో కడతావా? చూసుకోకసారి మంచి అవకాశం ప్రభు ఈ మధ్యాహ్నం మీకు ఇస్తున్నాను. అదిగో నీళ్ళలో బాప్తిజం ఇయ్యడా నేను సిద్ధంగా ఉన్నాను, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, బాప్తిజం ఇయ్యడా నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను పాపములో అపరాధంలో చచ్చిపడిన నిన్ను బ్రతికించడానికి యేసు సిద్ధంగా ఉన్నాను, ఆ రాజ్యంలో నేను ప్రవేశింప చేసుకోవడానికి, ఆ కుటుంబంలో నేను పుట్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాను. నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకో, నిన్ను దేవుడికి సమర్పించుకో, ఈ అవకాశాన్ని పోగొట్టుకో. ప్రార్థించుకుని పరిశుద్ధుల సర్వశక్తిమంతుడ కృపామణిగల దేవ నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా హృదయాన్ని కుమ్మరించి నేను ఇక్కడ వాక్యం బోధించిన నాకున్న లక్ష్యం ఒకటే, ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో జన్మించాలని, ప్రతి ఒక్కరూ నీ రాజ్యంలో వారసులుగా మారాలని. దేవా ఈ మంచి సువార్తను ఎవ్వరూ పోగొట్టుకోవద్దని, అందరూ తప్పకుండా దీనిలో ఉన్న ప్రయోజనాలను మేలులను పొందుకోవాలనేదే నా కోరిక ప్రభు. అందుకే నా హృదయాన్ని కుమ్మరించి నేను ఇక్కడ ప్రభావ వాక్యాన్ని బోధిస్తూ ప్రార్థిస్తున్నాను. ఎవరైనా ఇంకా పాపంలో అపరాధంలో చచ్చిపడి ఉంటే నీ పునర్ధారణకు శక్తి చెంది ఈరోజు వాళ్ళు బ్రతికే భాగ్యం తీర్చారు. వాళ్ళని తిరిగి లేపు ప్రభు, ఎందుకంటే మేము లేవడం మా వల్ల కాదని, మేము ఎప్పుడో చచ్చిపోయి ఉన్నాము, కానీ పునర్ధారణకు శక్తే మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభు. ఇక్కడ ప్రభువ ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళంటే బ్రతికే భాగ్యం దాయిచ్చారు, నీ రాజ్యంలోనికి వాళ్ళు వారసులుగా మారే భాగ్యం దాయిచ్చారు. ఆ చిన్న జీవ కణము వాళ్ళ లోపల జగత్పునాది వేయబడక ఉంటే నువ్వు పెట్టి ఉన్నావని నేను నమ్ముతున్నాను దేవ. అందుకే ఈ వెలుగు వాళ్ళ ప్రసరించబడిన వెంటనే ఆ చిన్న మొలక ప్రకృతిలో ఆ యొక్క విత్తనంలోని మొలక ఎలా మొలకెత్తుతున్నదో అలా వీళ్ళు కూడా ప్రభువా చిగురిస్తారని మొలకెత్తుతారని నేను నమ్ముతున్నాను దేవ. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే చేయటం బాప్తిజం పొందుకునే భాగ్యం దయచేయాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించే భాగ్యం మనకు దయచేయాలి. నువ్వు చెప్పినట్లుగానే కొత్త జన్మ ఆ మూడు మెట్లలో ఉన్నది, ఒకటి నీతికరణ, రెండోది శుద్ధీకరణ, మూడోది పరిశుద్ధాత్మ బాప్తిజం అన్న. అందుకే ప్రభు ఇక్కడ ఎవరైనా తిరిగి జన్మించవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మొదటిగా నీతికరణ మార్మనసును కలజేయదేవా, ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ బాప్తిజం తీసుకునే భాగ్యం మనకు దయచేయాలి. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడినట్టు సాధించేవా, నీ రాజ్య వారసులుగా వాళ్ళు మారాలి, వాళ్ళని చట్టాన్ని గౌరవించి జీవించాలి, దాన్ని ప్రేమించి జీవించాలి, అక్కడ ఉన్న ఆ రాజ్యం యొక్క సంస్కృతిని నాగరికతని ఇక్కడ జీవించి ఈ మేము ఈ లోకంలో ఉన్న వారికి మేము పరదేశులము యాత్రికులము ప్రయాణికులము అని చెబుతూ మా పౌరసుని పరలోకమని ఉన్నదని మేము దేవుని వారసులమని ప్రభువా ఈ లోకానికి అర్థమైనట్లు జీవించాలి ప్రభువా. అలా ఇంకెవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మా సాయం చేయ, వచ్చిన పిల్లలందరినీ దీవించు, దేవాలను సాయం చేయాలి. మరి తిరిగి జన్మించిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వబడిన అధికారం ఏంటో వాళ్ళు గ్రహించుదురుగాక, వాళ్ళకు పెట్టబడిన పేరేంటో వాళ్ళు గ్రహించుదురుగాక. వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరు కాదు, పాస్టర్ బాప్తిజం ఇచ్చినప్పుడు పెట్టిన పేరు కాదు, వాళ్ళకు జన్మ ద్వారా ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం ద్వారా యేసుక్రీస్తు నామం పెట్టబడిన ప్రభువా. ఆ నామంలో ఉన్న శక్తి ఏంటి, ఆ నామంలో ఉన్న బలం ఏంటి, ఆ నామంలో ఉన్న అధికారం ఏమిటో వాళ్ళు గ్రహించే భాగ్యం దాయించు. మరి ఆ నామంలో ఏది అడిగినా అది నువ్వు అనుగ్రహిస్తానన్నావు కనుక వాళ్ళు దాన్ని గ్రహించి అడిగే భాగ్యం దాయించాయి. ప్రతి ఒక్కరిని నువ్వు దీవించు తండ్రి, నువ్వెన్నో ఉచితంగా మాకు ఇస్తున్నావు దేవా, ఎందుకంటే నువ్వు మా రాజు అయి ఉన్నావు. మేము నిన్నెన్నుకోలేదు, నువ్వే మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభు. మేము నిన్నెన్నుకోవడం కాదు, నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు. మాకు రాజుగా ఉండడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, మాకు దేవుడుగా ఉండడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, మాకు రక్షకుడుగా ఉండడానికి నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు. అందులో బట్టి నీకు వందనాలు దేవా. మేము నిన్ను ప్రేమించలేదు, మొదటిగా నువ్వే మమ్మల్ని ప్రేమించావు. మేము అడగకు నువ్వే ప్రాణం పెట్టావు, ఇక అడుగుతే నువ్వు ఏమైనా చేస్తావు కదా ప్రభు. దేవా
అందుకే నా నామములో మీరు ఏది అడిగినను నేను మీకు అది అనుగ్రహించదని అనుకుంటున్నాను. సాయం కృప చూపించు, ప్రతి ఒక్కరి అధికారం తెలుసుకుని బాధ్యత దాయించు, ప్రతి ఒక్కరిని దీవించు, ఆస్వాదించు. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. క్షమించండి, ఈరోజు కొంచెం ఆలస్యం ఉంది, కానీ అప్పుడప్పుడే జరుగుతుంది, ఇప్పుడు జరగదు, కానీ